పేన్ని తీసుకో. తీసుకోరా. నా మెడలో కట్టు. కట్టురా కట్టు. నువ్వు నాకంటే చిన్నవాడివే అయినా పర్వాలేదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. వద్దా? ఏ ఎందుకని? ఎందుకోసమేగా ఎన్నాళ్ళు నువ్వు నా చుట్టూ తిరిగావు? మరింకేంటి? ఏ నేను నీకు కావాలి కదా. రే కావాలా? వద్దా? ఇది నా మెడలో నువ్వు కట్టవే అనుకో, నాతో నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఇంకా స్కూల్కి వెళ్ళక్కర్లేదు, స్టడీస్ ఉండవు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బాటనీ, హోంవర్క్ ఇవేమీ చదవనక్కర్లేదు. మీ ఫాదర్, మదర్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, సొసైటీ ఎవరిని పట్టించుకోనక్కర్లేదు. ఎప్పుడూ ఏ పని మీద ఉండొచ్చు. ఏమంటావు? పెళ్ళయ్యాక జాబ్కి వెళ్ళాలి, సంపాదించాలి, నన్ను చూసుకోవాలి, తర్వాత పిల్లలు పుడతారు, ఫ్యామిలీ ఏర్పడుతుంది, కమిట్మెంట్స్ వస్తాయి, ఎక్స్పెన్సెస్, ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి తెలుసా. అన్నీ నువ్వు ఫేస్ చేయాలి. వీలవుతుందా? వీలవుతుందా చెప్పరా? ఈ ఏజ్లో బాడీలో ఏదో ఒక మ్యాగ్నెట్, ఏదో కరెంట్, తెలియని ఆలోచనలు, మనసులో కోరికలనే సీతాకోక చిలుకలు రెక్కలు విప్పి ఎగురుతాయి. దానికి పేరేమిటో తెలుసా? ఇన్ఫాక్చుయేషన్. ఇన్ఫాక్చుయేషన్ అనేది ప్రాయానికి ప్రారంభం. కానీ లవ్ అంటే ఏమిటో తెలుసా? అది లైఫ్కి ఆరంభం. సూర్య, బాగా ఆలోచించుడు. జీవితంలో నువ్వు సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఇది తప్పు అని నీకు తోచలేదా చెప్పు? సెక్స్ జీవితానికి ఎంతో అవసరమైనదే, కానీ అందుకు ఇది టైం కాదు. అందరి జీవితాల్లోనూ అది వస్తుంది, నీకు వస్తుంది. అది వచ్చినప్పుడు ఆహ్వానిస్తే అది సంతోషం. దానికంటే ముందే తొందరపడి అటెంప్ట్ చేస్తే అది బాధ, పెయిన్. అది అర్థం కాని యువకులు బాల్యంలోనే దాన్ని ట్రై చేస్తే అది ముప్పు, టార్చర్. సూర్య, సెక్సీగా ఉన్న ఎవరిని చూసినా కూడా ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది, వాళ్ళతో క్లోజ్గా ఉండాలనిపిస్తుంది, లవ్ చేయాలనిపిస్తుంది, సెక్స్ చేయాలనిపిస్తుంది కదూ. ఇవేమీ నిజం కాదు సూర్య, భ్రమ. అన్నీ ఒకనాటికి అబద్ధాలవుతాయి సూర్య. అందరినీ వదులుకొని నువ్వు ఒక్కడివి ఒంటరిగా నుంచుంటావా? ఒకటే కన్ఫ్యూషన్గా ఉంది కదూ. ఇంకా నీకు అర్థం కాలేదు అవునా? వన్ మినిట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. చూడు సూర్య,
ఇది కామన్తో చూసే విషయం కాదు. ఇదొక పాఠం. ఇది నీకు మాత్రమే కాదు, నీలాంటి ఎందరో చిన్న కుర్రాళ్ళు కుర్రవయసు పోర్లు ఇదే సంతోషం అనుకొని లైఫ్నే స్పాయిల్ చేసుకోకూడదని చెప్తున్నాను సూర్య. ఫాదర్ మదర్ కంటే, స్కూల్ స్టడీస్ కంటే, ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫ్యూచర్ కంటే గొప్పగా ఊహించుకునే దీంట్లో ఏమీ లేదురా. కమోన్ సూర్య, కమోన్, కమోన్ సూర్య. నేను చెప్తున్నట్టుగా ఫీల్ అవ్వో. నేను పీడిస్తున్న వేదన కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది. ఓకే, నీ మనసు క్లీన్ అవుతుంది. నీలో ఉన్న ఆ బాధ, ఆ టార్చర్, ఆ కోరిక, ఉద్రేకం వెళ్ళిపోతున్నాయి. నీకెప్పుడో మీ అమ్మ నాన్న, స్కూల్, హయ్యర్ స్టడీస్, జాబ్, అచీవ్మెంట్స్, బ్రైట్ ఫ్యూచర్, హ్యాపీ లైఫ్ ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు నీ మనసు పవిత్రమైంది. భవిష్యత్తులో మ్యారేజ్, నువ్వు సెలెక్ట్ చేసుకున్న వైఫ్, తనతోనే తనతోనే లవ్, సెక్స్ అన్నీ అన్నీ తనతోనే. ఇది గుర్తుంచుకో, నీ వైఫ్తోనే. ఫీల్ ఇట్, ఫీల్ ఇట్. ఓకే, ఓకే. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరు, కళ్ళు తెరు. ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఐస్. సూర్య, సూర్య, కమోన్. ప్రేమ, 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 ప్రేమే ఇదేనా? ప్రేమ, 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 ప్రేమే ఇదేనా? రాజీ, 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 టైం అవుతుంది, త్వరగా రామ్మా. వస్తున్నానమ్మా. రే సూర్య, ఎప్పుడొచ్చావు? నాకు మ్యారేజ్ అయింది. సారీ రానికి చెప్పడం కుదరలేదు.
మీట్ మై హస్బెండ్. హలో. వీడు నేను క్లాస్మేట్స్, థిక్కెస్ట్ ఫ్రెండ్స్. వి బ్రదర్ సిస్టర్ లాగా. సరే, ఫ్లైట్ టైం అయింది, బయలుదేరండి. వస్తాను సరియా, బాయ్. సారీ సూర్య, దుబాయ్ వెళుతున్నాను. అజీజ్ చెప్పినట్టు చేయడమే మంచిదనిపిస్తోంది. వాడిని నమ్ముకొని వచ్చాను, కానీ వమ్ము చేశాడు. నా జీవితం ఎలాగో నాశనమైంది. ఇంకేమి చేయలేము. కానీ లవ్ ఫెయిల్ అవ్వదు సూర్య. ఏనాటికైనా అతను మారుతాడనే నమ్మకం నాకుంది. నువ్వు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. ఓకే, బాయ్ సూర్య. ఫస్ట్ ర్యాంక్ క్లాస్ సార్ సూర్యా.